ఇది ఇండియా గేట్, అది బంగ్లాదేశ్ గేట్. ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఇది జీరో లైన్. ఇప్పుడు మనం బంగ్లాదేశ్ లోకి వచ్చేసాం. మొత్తానికి ఐఎల్పి కాకుండా ఎం పాస్ అంట, పాస్లు ఏవేవో చెబుతున్నారు. హాయ్ హలో అందరికీ, వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ విత్ విజయ్. ప్రస్తుతం మేము సిల్చార్లో ఉన్నాం కదా. సిల్చార్ నుంచి ఇప్పుడు మిజోరాం వెళ్ళాలి ఇవాళ. సో అందుకనే ఇప్పుడు ఫుల్లీ ప్రిపేర్ అయిపోయాం. కార్ మీద సైకిల్స్ అన్నీ పెట్టేశాము. ఇప్పుడు రెడీ టు మూవ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము మిజోరాం బార్డర్ వెళ్ళడానికి అరౌండ్ 1.5 అవర్ పడుతుంది. అయితే మిజోరాం బార్డర్ దగ్గర అంటే వెరింగ్ గేట్ అని ఒక ఊరుంది. ఆ ఊరు దగ్గర ఐఎల్పీలు ఇవన్నీ ఇష్యూ చేస్తున్నారంట. దానికి తోడు కోవిడ్ టెస్ట్ కూడా చేస్తున్నారు. ఒక 3 డేస్ అలా ఉంచుతారు మిమ్మల్ని అక్కడ గేట్ దగ్గర అని అంటున్నారు. సో మనం ఇక్కడ వీళ్ళు ఎప్పుడు వెళ్ళారో లేదో మనకు తెలియదు. మనం ఒకసారి వెళ్ళి ట్రై చేసి చూద్దాం. ఒకసారి కుదిరితే వెళ్తాను అక్కడ నుంచి ఐఎల్పి తీసుకొని, లేదంటే కనుక అటు నుంచి అటు త్రిపుర వెళ్ళిపోవటమే. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు అనేదాన్ని బట్టి ఏంటంటే మిజోరాం వెళ్ళటం చాలా కష్టంతో కూడుకున్న పని. ప్లస్ అదే కాకుండా యదవులు, పచ్చి యదవులు వాళ్ళు అక్కడ ఏయో సోచి చెప్తూ ఉంటారు. ఐఎల్పి కావాలంటారు, ఎం పాస్ కావాలంటారు, కోవిడ్ నెగిటివ్ సర్టిఫికేట్ కావాలంటారు, ఆర్టీపీసీఆర్ వస్తే కనుక వేరే యాంటీజెన్ అడుగుతారంట. సో అలాగా ప్రస్తుతానికి అయితే ఇక్కడ మేము మూవ్ అయిపోతున్నాం. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, ఇది పరిస్థితి. ఇక్కడ కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలంట. చూద్దాం ఏమంటారు ఏంటో. లోపలికి వెళ్ళి ఇది కౌంటరు, ఇది ఎంపాస్ కౌంటర్, ఇది కోవిడ్ టెస్ట్ అంటే కోవిడ్ టెస్ట్ చేయించుకోవడానికి రిజిస్ట్రేషన్ కౌంటర్ ఇది. అండ్ అక్కడ ఉంది కదా బ్లూ కలర్ది, అక్కడ వచ్చి మనకు కోవిడ్ టెస్ట్ చేస్తారు. ఇదంతా వెయిటింగ్ అవ్వాలిలాగా. ఇండియాలో ఇన్ని ప్లేసెస్ తిరిగాం కానీ ఎంత వరస్ట్ ప్లేస్, ఎంత ప్లేస్ మేము అక్కడ చూడలేదు. ఎందుకంటే ఇక్కడ ఐఎల్పి ఉంది, ఓకే బాగానే ఉంది. ఐఎల్పి కాకుండా ఎం పాస్ అంట, పాస్లు ఏవేవో చెబుతున్నారు. సో మాకు ఇవన్నీ కుదిరేలా లేవు. ఎందుకంటే ఇక్కడ లోకల్ రిఫరెన్స్ పక్కాగా కావాలంట, ఎవరన్నా స్పాన్సర్ చేస్తేనే వెళ్ళాలంట. మరి టూరిజం ఇంకెక్కడ డెవలప్ అయ్యింది, ఇంకెవడేం చేయగలడో. ఇట్లాంటి ప్లేస్కి వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే అనిపిస్తుంది. ఇది ఇండియాలో పార్టీ కాదనిపిస్తుంది ఇంకొక రకంగా. ఏ బ్రో అంతే కదా అసలు ఎలా ఉందంటే ఇక్కడ పరిస్థితి, ఏదో మనం ఫారెన్ నుంచి వచ్చినట్టు, అదర్ కంట్రీస్ నుంచి వచ్చినట్టు చేస్తున్నారు ఇక్కడ. ఈ పోలీసు వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ శుద్ధ దండగా వేస్ట్. ఇక స్టేట్కి వెళ్ళడం వేస్ట్ అసలు. ఇంకా ఈ మిజోరాం ఏంటో కానీ 2 రోజుల నుంచి మా టైం వేస్ట్ అవుతుంది బాగా. కుదిరితే, కుదిరినా కుదరపోయినా ఆల్ ఇండియా ట్రిప్ అనుకున్నాం కాబట్టి మేబీ లాస్ట్లో ఒకసారి డైరెక్ట్గా ఫ్లైట్లో వెళ్ళిపోతాను. అక్కడికి వెళ్ళి ఎయిర్పోర్ట్ దగ్గర ఎవరినో ఒకళ్ళని బతీలాడతాను ఎయిర్పోర్ట్లో. ఇక్కడ అసలు ఎంత చండాలం అంటే అంత చండాలం. ఈవెన్ పోలీసు వాళ్ళు కూడా కనీసం ఏదన్నా, మేము మీ స్టేట్కి వచ్చాం కదా మీకే ఉపయోగం ఏదన్నా టూరిజం పర్పస్, లేదా మా డబ్బులు ఎక్కడ ఏమైనా ఖర్చు అయితేనే కదా మీకు ఉపయోగపడేది అని చెప్పి ఓ చాలా మాటలు చెప్పాం. అసలు నాకు అసలు బాగా బీపీ పెరిగిపోయింది వాళ్ళ మీద. నిజం చెప్పాలంటే ఆమె ఒక లేడీ పోలీస్ ఉంది, ఇంత పెద్ద జుట్టు వేసుకొని దెయ్యలా కూర్చొని నోట్లో కిల్లి వేసుకొని నవ్వులుకుంటా పర్రా పర్రా ఊసుకుంటా మాట్లాడుతున్నామా. కనీసం మేడం మాకు, మేము టూరిస్టులే కదా, మాకు లోకల్ రెఫరెన్స్ ఎవరు తెలుస్తాడు అని చెప్పి సర్లే అని చెప్పి మేము ఏం చేసాం, టూర్స్ అండ్ ట్రావెల్స్ వరకు కాల్ చేసాం. వాళ్ళకి కాల్ చేసి వాళ్ళు అంటారు మీకు స్పాన్సర్లు ఉండాలి అది ఇది అంటారు. అరే బాబు మాకు స్పాన్సర్ లేకుండా మేమేండు వస్తారా అని అంటే అట్లా సాగుతుంది అంతే. ఇంకా ఇలా డెవలప్ అయితే ఇలా ఉంటే చెప్పి అసలు బయట నుంచి జనాలు వస్తేనే కదా డెవలప్ అయితే. ఇప్పుడు నాగాలాండ్ ఉంది, దానికి ఇట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, బాగానే ఉంది. ఓకే నాగాలాండ్ అట్లా కట్టి వెళ్ళొచ్చాం కింద మీద పడి. మణిపూర్ అయితే కొద్దిగా బెటర్, ఆన్లైన్లో అప్లై చేసుకున్నాం సక్సెస్ఫుల్గా తిరిగేసి వచ్చాము. అరుణాచల్ ప్రదేశ్ అది కూడా సక్సెస్ఫుల్గానే అయిపోయింది. ఈ మిజోరాం ఎక్కడ నుండి వచ్చింది అమ్మో, ఇంకొద్దుగా నోరు చెడిపోతుంది వాళ్ళ వాళ్ళని తిట్టి తిట్టి. అది అసలు ఎట్లా వస్తున్నారా బాబు, మీరు లారీ వాళ్ళు ఉన్నారు ఎట్లా వస్తున్నారు చెప్పండి, మాకు కూడా ప్రాసెస్ మేము కూడా వద్దాం. మీకు కూడా చూపిస్తారు, అది కూడా ముందు కనిపిస్తుందిగా ఆంధ్ర లారీ, అందులో డ్రైవర్ తెలుగు కూడా ఉంటారులే అని చెప్పి వెళ్ళి అడిగితే వాళ్ళు ఎవరో హిందీలో మాట్లాడుతున్నారు. ఎక్కడన్నా న్యాయవరా బాబు ఇది అనుకున్నాం. ఇంకా ఎవరికన్నా మిజోరాం గురించి ప్రాసెస్లు, ఈ స్పాన్సర్లు ఇట్లాంటివి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక ఈ కింద కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్లో, లేదంటే నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేయండి. నేను కొద్దిగా వెళ్ళటానికన్నా ట్రై చేస్తే ఇక తప్పదు, ఇక మనం ఒప్పుకున్న పెళ్ళికి ఇక దాన్ని ఇది అంటారు వాయించడం తప్పదని. సో తప్పకుండా వెళ్ళాల్సిందే. ఇరిటేటింగ్గా ఉంది బాగా, ఎందుకంటే 2-3 డేస్ అసలు నిర్దాక్షిణ్యంగా వేస్ట్ అయిపోయినాయి. 4 డేస్ అన్న, 4 డేస్ వేస్ట్ అయిపోయినాయి. 4 డేస్ వేస్ట్. మళ్ళీ హిల్స్లో పాసెస్, పెద్ద పెద్ద పాస్లు అవి ఇట్లా మిలకల రోడ్లో తిరిగి 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 వచ్చాం. సో అట్లయినా చేసుకుంటాం. స్పాన్సర్లు ఎవరైనా ఉంటే చెప్పండి మిజోరాంకి. ఈ మిజోరాం కంట్రీ, ఇప్పుడు మన మిజోరాం స్టేట్ లా లేదు, మిజోరాం కంట్రీ. అక్కడ అంతా ఫారెన్ వాళ్ళు చూస్తున్నారు మమ్మల్ని. నేనే నైజీరియాను, మనోడేమో ఇంకెక్కడ పండుగ రాలేదు. ఇక అట్లా జరిగిపోతుంది అంతా. ఇక్కడ నుంచి త్రిపురాన్నే వెళ్దాం, తిరుక్కొని చుట్టూ తిరిగి వెళ్ళాలి. మళ్ళీ ఒక 200 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు తిరిగి ఇలా తిరిగి రావాలి.
మొత్తానికైతే త్రిపుర వచ్చేసాము. ఇక్కడ బోర్డర్ చెక్ పోస్ట్ లో చెక్ చేసి వెహికల్ ని ముందుకు పంపిస్తున్నారు. సో ఇక్కడ నుంచి మేము ఏమనుకున్నాం అంటే పక్కనే బంగ్లాదేశ్ బోర్డర్ ఉంది. సో బంగ్లాదేశ్ బోర్డర్ కూడా కవర్ చేసి వద్దాము. ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా అని బయలుదేరుతున్నాం. బంగ్లాదేశ్ బోర్డర్ ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ మాత్రమే. సో ఒక 30 మినిట్స్ 35 మినిట్స్ పడుతుంది. సో అక్కడికి వెళ్దాం. ఇక్కడ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళని అడిగాం అనమాట బోర్డర్లోకి వెళ్ళడానికి. అయితే వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారు, అది కూడా 5 గంటల వరకే. ఇప్పుడు మనకి ఇంకా 20 మినిట్సే ఉంది టైము. మనకి రైట్ సైడ్లో ఏదైతే ఉందో అది బిఎస్ఎఫ్ మనది, లెఫ్ట్ సైడ్ 0 లైన్ ఉంటుంది. మీకు కనిపిస్తుంది కొద్దిగా ముందుకెళ్తే ఒక ఫెన్సింగ్ లాగా కనిపిస్తుంది, 2 డబుల్ ఫెన్సింగ్స్, అవి 0 లైన్. చూపిస్తాను అది కూడా చూపిస్తాను. ఈ రోడ్డు కనిపిస్తుంది కదా, రైట్ సైడ్ మన ఇండియా, లెఫ్ట్ సైడ్ ఇదిగోండి ఇక్కడ కంచెలు పెట్టున్నాయి చూడండి. ఇదిగోండి ఈ కంచె నుంచి అటు సైడ్ బంగ్లాదేశ్ మొత్తం. ఇప్పుడు మనం ముందుకెళ్తే మనం బంగ్లాదేశ్లోకి ఎంటర్ అయిపోతాము. ఎంటర్ అయిపోయి ఒక 100 మీటర్స్ 200 మీటర్స్ బంగ్లాదేశ్లో ట్రావెల్ చేసి మళ్ళీ ఇండియాలోకి వస్తామంట. ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాము. ఇగో ముందు వచ్చేది అదే ముందు కనిపిస్తుంది, ఇంకా కనిపిలా దగ్గరికి వెళ్ళాక పెడతాను. మనం ముందు కనిపిస్తుంది కదా గేట్ నెంబర్ 16, 16వ గేట్ అనమాట బంగ్లాదేశ్లోకి. ఇదిగోండి వచ్చేసాం. ఇది బంగ్లాదేశ్ గేట్, ఇది ఇండియా గేట్, అది బంగ్లాదేశ్ గేట్. ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఇది 0 లైన్. ఇప్పుడు మనం బంగ్లాదేశ్లోకి వచ్చేసాం మొత్తానికి. ఇప్పుడు కొంత దూరం బంగ్లాదేశ్లో ట్రావెల్ చేసి మళ్ళీ ఇండియాలోకి వస్తాం. అది కూడా మనకి 20 మినిట్సే, అంటే 5 వరకేనంటే ఈవినింగ్. ఆ తర్వాత క్లోజ్ చేసేస్తారంట గేట్లు. ఒకవేళ మనం దీంట్లోనే ఉండిపోతే ఇందులోనే ఉండిపోవాలి మళ్ళీ రేపు మార్నింగ్ దాకా. ఇదిగోండి రైట్ సైడ్ మళ్ళీ కనిపిస్తున్నాయి కదా, అటు సైడ్ ఇండియా, రైట్ సైడ్ మనం ఇప్పుడు ప్రస్తుతం బంగ్లాదేశ్లోనే ఉన్నాం. ఇక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంది. బాగుంది ఫెసిలిటీ ఏదో, మనం బంగ్లాదేశ్లోకి వెళ్ళి తిరిగి మళ్ళీ రావచ్చు. సో ఈ మనిషి బంగ్లాదేశ్ వాడే అనుకుంటా. ఇక్కడ కూడా ఉన్నాయి సేమ్ ఇవే వెహికల్స్, ఆటోలు తిరుగుతున్నాయి, అన్నీ తిరుగుతున్నాయి. బంగ్లాదేశ్ సరదాగా రావచ్చు ఎట్లాగా. ఇదిగోండి మళ్ళీ గేట్ వచ్చేసింది, మళ్ళీ ఇండియాలోకి వెళ్ళిపోతున్నాం. ఇదిగోండి కనిపిస్తుంది కదా, ఇది 0 లైన్. మళ్ళీ 0 లైన్లోకి వచ్చాము అండ్ ఇప్పుడు మనం భారతదేశానికి వచ్చేసాం. బాగుంది కదా. ఇక్కడ ఒక జవాన్ ఉన్నారు, ఆయనకి చెప్పేసి మనం ముందుకెళ్ళిపోవటం. ఇంకా ఆ బ్రిడ్జ్ ఉంది కదా, బ్రిడ్జ్ దాటి అవతలకి వెళ్తే బంగ్లాదేశ్, ఇట్ సైడ్ ఇండియా. సార్ ఉదర్ గేట్ పే బోలాతా, ఉదర్ జానే కే లే జా సక్తే బోలా, 5 బజే తక్ ఉదర్ పే జా చుకే. హాం ఫోటో కే బోలా, ఫోటో కా కుచ్ భీ నహీ బోలా, ఇదర్ జా ఇదర్ ఏ కే నా బోలా సార్, యూట్యూబర్ కి బోలా, పూరా బోలా. బ్రిడ్జ్ దాటుతున్నాము అండ్ ఫైనల్లీ బంగ్లాదేశ్ వచ్చేసాం. మళ్ళీ ఇది 2వ సైడ్ అనమాట బంగ్లాదేశ్కి. 0 లైన్ కూడా దాటేసి లోపలికి వచ్చేసాం. కస్టమ్స్ ఓ ఇటు సైడ్ కూడా ఉంది, ముందు కూడా ఉంది కస్టమ్స్ ఆఫీస్. మొత్తం కంచెలు కట్టేశారు ఇక్కడ. మళ్ళీ వెనక్కి వచ్చేసాము. అక్కడ ముందు కొంతమంది వెళ్తున్నారు చూడండి, వాళ్ళు బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోతున్నారు. అదిగోండి సైకిల్ పట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నారు కదా బంగ్లాదేశ్కి వెళ్ళిపోతున్నారు. ఇది గేట్ నెంబర్ 21. ఇక్కడ లెఫ్ట్లో కంచె కనిపిస్తుంది కదా, ఈ కంచె దాటి అవతల పక్కన ఉండేవాళ్ళందరూ బంగ్లాదేశ్ వాళ్ళే, ఇది ఇంకో పార్ట్. సో మొత్తానికి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాము ఇండియాలోకి. మన బ్రిడ్జ్ కూడా వచ్చేసింది. బోర్డర్ దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ బయటకు వచ్చామన్నమాట. ఇక్కడ నుంచి వెజిటేబుల్స్ ఇంకా కావాల్సిన వస్తువులు అన్నీ తీసేసుకొని వెళ్ళి క్యాంప్ వేసుకుంటాము వాళ్ళ నైట్. బోర్డర్లో బంగ్లాదేశ్ బోర్డర్ పక్కన అనమాట, ఒక 100 మీటర్లు ఉంటుంది అటు ఇటుగా 0 లైన్కి మేము వేసుకునే ప్లేస్కి. ఇక్కడ ప్లేస్ సెట్ చేసుకుంటున్నాము. పండు గని నేను వెనక కనిపిస్తుంది కదా మన కార్ అక్కడ పెట్టాం ప్రస్తుతానికి. అయితే ఇక్కడ ఒక ప్లేస్ చూసాం, ఈ ప్లేస్ అయితే బాగుంటుందని అనుకుంటున్నాం. ఇక్కడ సెట్ చేసేద్దాం. రోడ్డు పక్కనే ఏం కాదు, రోడ్డు ఎన్నిసార్లు పడుకోవాలి రోడ్డు పక్కన, బోర్డర్ కూడా పక్కనే ఉంది. సో ఇక్కడ పడుకుంటాం ఇవాళ. సో నైలేనా వీళ్ళు భాష ఏంటో అర్థం కావట్లే వీళ్ళు మాట్లాడేది. పండు రైస్ కడుగుతున్నాడు, కడిగిన తర్వాత నేను రైస్ కుక్ చేసేసి ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నా ఇవాళ. ఎగ్ ఫ్రైడ్ రైస్. ఫ్రైడ్ రైస్ చేయాలా? ఓకే ఫ్రైడ్ రైస్. ఓకే డన్. సో అదనమాట మేము బోర్డర్ దగ్గర బస చేస్తున్నాం ఇవాళ. మళ్ళీ రేపు పొద్దున్నే నుంచి త్రిపుర మొత్తం తిరుగుతాము. మిజోరాం కుదరలేదు కాబట్టి ఇంకా త్రిపురనే, త్రిపురలో కొద్దిగా డీప్గా వెళ్తాం, డీప్గా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే మిజోరాం కూడా లేదు కదా ఇప్పుడు.
సో అది మళ్ళీ రేపు వ్లాగ్లో కలుద్దాము, స్టే ట్యూన్.